లేదంటారు, పక్కన బాలసారి గారు జనసేనలో చేరుతున్నారు, బాలసారి గారు టీడీపీ లో చేరుతున్నారు, ఎందుకంటే ఇట్లా వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో ఏ టీవీ ఏంటి నేను తీసేస్తా, నువ్వు ఎక్కడ చేరుతావు? ఏదో ఛానల్ చేరవా, ఇంటికాడ కూర్చుంటావా? ఆయన వేరే చోటకి వెళ్ళమని వెళ్ళారు, ఆయన చెబుతున్నాడు కదా. ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళింది? ఎవరు? నేను కూడా వెళ్ళా, ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి. అవునయ్య, ఆయన తీసేసాడు, మేము ఉన్నామని అడుగుతాం. పీకేసేది మేం కాదు కదా, కలిసి ఉన్నాము అన్ని చోట్ల. ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నాం, తొందరపాటు మాకని చోటాకి వెళ్తాం. మరి ఎవరు వెళ్తారు? కాదు, ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు వద్దు, జనసేన తెలుగుదేశం మా జలదు ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి వెళ్ళేవాళ్ళు ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి, పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, ఒకటి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను, నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, ఒకటి పేరు చెప్పండి. లేదు లేదు, మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు, ఒకటి పేరు చెప్పండి. పీకేసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకేస్తే ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం మానేసి ఇంటికాడ కూర్చుంటారా? వాళ్ళకి అప్పుడే చెప్పాడు అసెంబ్లీ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తీసుకెళ్లి లోపల తీసుకెళ్లి సర్లే చూస్తానని చెప్పంటే నేను సీట్ ఇవ్వనని, మీరు రామాయణం ఎంత రావుడు సీత ఏమవుతాను, నేనేం చెబుతా? కాదు, నాలుగేళ్ళు వాళ్ళ నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా? మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు, మీరు గబూలే పలికిపోయారని చెప్పి చెప్పాడా? వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఇవ్వనన్నాడు, అందుకని చెప్పి మేము వేసామని చెప్పి మళ్ళీ రామాయణం అంతిన రాముడు సీత ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వనంటే వెళ్ళిపోతారు. రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగక ఎమ్మెల్యేలు ఇప్పుడు మీ ఛానల్లో నిన్ను తీసేశారనుకో, అదే మీ ఛానల్ పనికిరాందని నిన్ను తీసేసినట్ట, లేదా మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని నిన్ను తీసేసినట్ట? నేను అడిగేదాన్ని సమాధానం చెప్పు. నీ ఛానల్లో నిన్ను తీసేశారు నేను ఒక్కనే, అంటే మీ ఛానల్ సరిగ్గా వార్తలు చూపించట్లేదని, మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని, మీ ఛానల్ పనికిరాందని నిన్ను తీసేసినట్ట? ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది. లేకపోతే సామాజిక సమీకరణ వల్ల అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అన్న ఒక రాజకీయ పార్టీ ఒకనే పెట్టుకుని 365 రోజులు ఇక ఎలక్షన్ వచ్చేటప్పుడల్లా అతనికి సీట్ ఇవ్వాలని రాసి ఉందా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అడిగేస్తాడు, ఇప్పుడు నలుగురిని మార్చాడు నా మీద. అదే ఇప్పుడు నేను నాలుగో ఆడి మీద పోటీ చేస్తాను, వెళ్ళి అడగండి. గంటకు ఒకటి పూటకు ఒకటి మారుతాడు, ఆడిని వదిలేసి నలుగురిని మారుతూ మమ్మల్ని అడుగుతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్సీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండటం కోసం పనిచేస్తా. పదవులు నా ఏకముఖతో సమానం నాకు.